హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే రొయ్యల కర్రీ అండి. రొయ్యల కర్రీ ఫస్ట్ టైం చేశాను, ఫస్ట్ టైం నేను టేస్ట్ చేశానండి. కర్రీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కూడా కూర బాగా కుదిరిందండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. మేము రొయ్యలు లైవ్లోనే తీసుకున్నామండి. లైవ్లో తీసుకొని అక్కడే వాళ్ళ దగ్గరే క్లీన్ చేపించుకొని వచ్చాము. 3 కేజీలు రొయ్యలు తీసుకుంటే అవంతా క్లీన్ చేసేసరికి 1.5 కిలో వరకు వచ్చాయి. ఇలా లోపల పేగు ఉంటుంది కదండి, అది వాళ్ళు క్లీన్ చేయలేదు, క్లీన్ చేసుకోమన్నారు వాళ్ళు. మేము ఇంటికి తీసుకొని వచ్చి మేమే క్లీన్ చేసుకున్నాము. చూడండి, ఇవి పెద్ద రొయ్యలండి, నాకు తెలియదు, చిన్న రొయ్యలు అనుకున్నా. జీడిపప్పులాగా చిన్నగా ఉంటాయి అనుకున్నా, ఉడికేసరికి చిన్నగా అవుతాయేమో అనుకున్నాను, కానీ పెద్దగానే ఉన్నాయి. ఫస్ట్ టైం కదా, నాకు తెలీదు. ఇక్కడ చూడండి, క్లీన్ చేస్తున్నాము. వెనకాల తోక సైడు కొంచెం ఘాటు పెట్టి చాకుతో అలా తీసామనుకోండి, మెల్లగా తీయాలి. మెల్లగా తీస్తే లోపల ఉన్నదంతా డస్ట్ అంతా వచ్చేస్తుంది, అప్పుడే మనకు రొయ్యలు అనేది బాగుంటాయి, నీట్గా ఉంటుందండి. అలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ట్యాప్ కింద ఇలా ఒక్కొక్కటిగా నేను క్లీన్ చేసుకున్నాను. కావాలనుకుంటే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇవి ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వేసుకున్నానండి రొయ్యలు మొత్తం. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని, నేను నీళ్ళు అయితే ఏమి వేయలేదు, అందులో ఉన్న వాటర్ తోటే ఉడికిపోయాయి, వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు పసుపు అంతా కలిసేటట్టుగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయి రొయ్యలు అనేది ఈ విధంగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత రొయ్యల్ని వాటర్ని సపరేట్ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నానండి. మనము రొయ్యలు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో, గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు. ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి కదా. అందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం రొయ్యలు, ఉడికించుకున్న రొయ్యలు తీసుకొని మొత్తం మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్ల ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. నేను మసాలా అయితే ఏం వేయలేదు, కావాలనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు, గరం మసాలా లాగా. ఇలానే టేస్ట్ బాగుందండి, సింపుల్గా. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న రొయ్యల వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కూడా ఇంకొంచెం వాటర్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. నేను ఆ వాటర్ మాత్రం వేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను. చూడండి, ఈ విధంగా 5 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా అందులోకి కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలా ఏమీ లేదండి, అసలు మసాలానే లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది, ఫస్ట్ టైం అయినా కూడా కూర కూడా బాగా కుదిరిందండి. ఇంతేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.